హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా వరల్డ్. సో ఈరోజైతే గోంగూర పికిల్స్, అంటే గోంగూర పచ్చడి. పెళ్ళిళ్ళలో చేసే గోంగూర పచ్చడిని అదే రుచి వచ్చేలా ఇలా చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. పెళ్ళి అనగానే గోంగూర పచ్చడి మనకి బాగా గుర్తొచ్చింది, ఎందుకంటే ఇది అంత రుచిగా ఉంటుంది. ఇది ఇష్టపడిన వారు ఉండరనే చెప్పొచ్చు. గోంగూర పచ్చడి రుచిగా ఉండడంతో పాటు దీనిని తినడం వల్ల మన ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు. మనం ఎక్కువగా ఈ గోంగూర పచ్చడిని పచ్చికారం వేసి చేస్తూ ఉంటాం. కేవలం పచ్చికారమే కాకుండా ఎండు మిర్చి వేసి కూడా మనం గోంగూర పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎండు మిర్చి వేసి చేసే ఈ గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని ఎక్కువ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో వండిస్తూ ఉంటారు. ఎండు మిర్చి వేసి గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో గోంగూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా గోంగూర 2 కట్టలు, ఎండుమిర్చి 50 గ్రాములు, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి 20, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు 3 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు గోంగూర పచ్చడి తయారీ విధానం. ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై చక్కగా వేయించిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో చింతపండు, గోంగూర వేసి వేయించాలి. గోంగూర పూర్తిగా వేగి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత జార్లో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత అదే జార్లో వేయించిన గోంగూర తగినన్ని వేడి నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, దాల్చిన వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. తాళింపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూరతో తరచు చేసే పచ్చడిలతో అప్పుడప్పుడు ఇలా ఎండు మిరపకాయలతో చేసి కూడా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎండు మిర్చి వేసి చేసిన ఈ పచ్చడి లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.